బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. మరోవైపు ఆయన జీవితం ఎంతో రంగులమయంగా ఉంటున్నప్పటికీ అదే స్థాయిలో ఆయన్ను ఏదో ఒక సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కృష్ణ జింకలను చంపిన కేసు సల్మాన్ ఖాన్ ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉంది. తాజాగా ఒక జర్నలిస్ట్ పై దాడి చేసిన కేసు ఇప్పుడు తెరపైకి రావడం విశేషం. 2019లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన బాధిత జర్నలిస్ట్ అశోక్ పాండే చేసిన ఫిర్యాదు మేరకు సల్మాన్ ఖాన్ ఆయన బాడీ గార్డ్ నవాజ్ షేక్లకు అధేరి కోర్టు సమన్లు జారీ చేసింది. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 504, 506 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమన్లు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. దాంతో సల్మాన్ కి మరోసారి కేసుల గోల తప్పట్లేదు. నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.